ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే 19,000 crores మేము పెట్టినాం అంటున్నారు. ఇప్పుడు 19,000 crores అమ్మా 20,000 కోట్ల అని అనిపిస్తుంది, కానీ వీళ్ళు పెట్టిన 290,396 కోట్లలో ఈ 19,000 ఎంత రా బాబు అంటే 5-6 శాతానికి మించదు. 6.4 6.7 సింహ భాగం. సో మిగతాది అంతా ఏంటి చెప్పనా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి 40%. ఈ రెండే, ఇంకా వేరే ఏముండవు. ఇప్పుడు సార్, ఇప్పుడు దీనికైతే ఏం పెట్టలే కదా, మన ఊరు మనబడికి పెట్టలే, ఏ ఒక రూపాయి బడ్జెట్ పెట్టలే. సో మీరే అడుక్కోమని చెప్పాడు. సో మిగతా బడ్జెట్ ఈ రెండే బడ్జెట్లు. సో మిగతావి ఇంకా దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఉంటాయి కదా ఖర్చులు, ఆ ఖర్చులు లేదా రీఎంబర్స్మెంట్ ఖర్చులు ఇలాంటి కొన్ని అదే ఖర్చులు నేషనల్ యావరేజ్ లో కూడా చాలా తక్కువ అనుకుంటాను కదా, చాలా తక్కువ. చిన్న చిన్న రాష్ట్రాల బడ్జెట్లు కూడా 20% పెట్టిండు. ఈశాన్య రాష్ట్రాలు 20% పెట్టిండు. యాక్చువల్ కొటారి కమిషన్ ప్రకారము సో ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది 20% ఉండాలబ్బా. అలాంటిది మన ఈవెన్ మన ఉమ్మడి ఆంధ్రలో సో 11.5% ఉండే బడ్జెట్ ని ఈ దుర్మార్గుడు 9%, 8% లాస్ట్ ఇయర్ 6.2%, ఇప్పుడు 6.5% పెట్టాడు. చాలా దుర్మార్గతం ఇది. ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్ ఈజ్ ద బేస్, అంటే పునాది. ఒక సమాజ అభివృద్ధికి కానీ, ఒక దేశం అభివృద్ధికి కానీ, రాష్ట్రం అభివృద్ధికి కానీ, ఒక హ్యూమన్ సో మానవ అభివృద్ధికి కానీ, మానవ వికాసానికి కానీ ఎడ్యుకేషన్ అనేది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దేశాలన్నీ అభివృద్ధి చెందినాయంటే ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషనే కదా. అలాంటి ఎడ్యుకేషన్ ఎంత దుర్మార్గుడు నువ్వు. సో ఇంత దారుణంగా నువ్వు దాన్ని అదో పాతాలానికి నువ్వు తొక్కేస్తున్నావు, చాలా తప్పు కదా. అది క్లియర్గా బడ్జెట్ సాక్షిగా కనబడదు, అసెంబ్లీ సాక్షిగా. 4 కోట్ల మందికి నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఒక రకంగా ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అతి తక్కువ విద్య కేటాయించింది తెలంగాణ. డౌటే లేదు. సో అదే కాదు, మనకి అన్ని మన